మెగా పెట్టుబడులతోనే మెగా ప్రణాళికతోనే ఈ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చంద్రశేఖరరావు గారిని ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకున్న తర్వాత ప్రైవేటీకరణ అనే అంశం ముందుకొచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు ఎవరికి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రణాళికలన్నీ ఎక్కడ రచిస్తుండ్రు? ఎవరిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తుబడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే పక్క ప్రణాళికతో ప్రవేశమైన మెగా ప్రణాళికను అమలు చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు కంకణబద్ధుడై ముందుకొస్తున్నాడు. ఈ ప్రైవేటీకరణ ఆలోచన, ప్రైవేటీకరణ ఉద్దేశం ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సంస్థ కప్పచెప్పడానికి మొదటి ఎత్తుగడ. రెండవ ఎత్తుగడ, గత 4 సంవత్సరాలలో ఆర్టీసీకి అత్యంత ప్రాధాన్యతమైన కూడుకున్న ఏరియాలలో చాలా విలువైన భూములు ఉన్నాయి. మీరు గౌలిగూడ బస్టాండ్ తీసుకోండి, ఇంబ్లిమెంట్ బస్టాండ్ను తీసుకోండి, లేకపోతే జూబ్లీ బస్టాండ్ను తీసుకొని జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో కానీ ప్రధాన కూడళ్లలో ఎకరాల కొద్ది భూమి ఉన్నది. ఈ భూములనన్నింటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి లీజ్కి ఇచ్చిండ్రు. 50,000 కోట్ల రూపాయల ఆస్తులను కేసీఆర్ చుట్టాలు లీజుల పేరు మీద ఇయ్యాల ఆర్టీసీ భూములను ఆక్రమించుకున్నారు. కరీంనగర్ చౌరస్తల ప్రతిమా బిల్డింగ్ ఎట్లకెళ్ళి వచ్చింది? నిన్న వాళ్ళు చెప్పిన ఆర్టీసీ సంబంధించిన గౌలిగూడలో 4 ఎకరాల భూమి టీఆర్ఎస్ ఎంపీ తీసుకున్నాడు అని కార్మికులు చెప్పారు. ఇవాళ ఎకరాల కొద్ది 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను లీజుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తులతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్లో 1,000 కోట్ల రూపాయల ఆస్తులను కేసీఆర్ చుట్టాలు, కేసీఆర్ బంధువులందరూ కూడా లీజుల పేరు మీద తీసుకున్నారు. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యజమాన్యాన్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను ఎన్నిటిని పీపీపీ పేరు మీద మీరు టెండర్లు పిలిచినారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినారు, అవి ఏ ఏ సంస్థలకు ఇచ్చారు, సంస్థల యొక్క యాజమాన్యాల వివరాలను బయట పెట్టాలి ఆర్టీసీ యజమాన్యము. దాంతో కేసీఆర్, కేసీఆర్ బంధువులు 8,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టినరో తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఇవాళ 3 రకాల ప్రణాళికలతోని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈరోజు ఆర్టీసీ కార్మికుల నిండా ముంచడానికి ముందుకొస్తుండు. ఒకటి, పన్నుల రూపంలో 27% డీజిల్ మీద పన్నులు మోపడం ద్వారా ఆర్టీసీ నట్టి విరిసిండు. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కొనుగోలు విషయంలో వ్యాట్ వేయడం ద్వారా వాళ్ళ మీద జిఎస్టీలు, స్టేట్ జిఎస్టీ ఇవన్నీ మోపడం ద్వారా అదనపు భారం పడ్డది. ఆర్టీసీ మీద ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల చెల్లింపులు చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్టీసీకి నష్టం జరిగింది. రెండవది, ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సంస్థకు ప్రైవేటీకరణ పేరు మీద ఆర్టీసీని అప్పచెప్పి ఇంకా మిగిలిన 1,000 కోట్ల రూపాయల భూములను కూడా వాళ్ళని కట్టబెట్టడానికి ఈరోజు ముందుకొస్తుంది. మూడవది, సమ్మెను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలను తొలగించిన అని కేసీఆర్ గారు చెప్తుండు. 2 రోజులు రాకపోతేనే ఎస్మా ప్రయోగిస్తా అన్న ముఖ్యమంత్రి గారు, 6 సంవత్సరాల నుంచి మీరు సచివాలయానికి రాలేదు, మీ మీద పీడీ యాక్ట్ పెట్టాలని నేను అడుగుతున్నా. చట్టబద్ధమైన సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుల యొక్క హక్కును రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న కార్మికుల మీద ఎస్మా ప్రయోగం చేసి ఉద్యోగాలను తొలగించేసిన అని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి ప్రజలు ఎన్నుకొని సచివాలయానికి రావాల్సిన మీరు 6 సంవత్సరాల నుంచి సచివాలయం వైపు కూడా తిరిగి చూడలేదు, మీ మీద పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో పెట్టాలని అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు నువ్వు సగం మంది, సగం 50% ప్రైవేటీకరణ చేస్తే సంస్థలో ఉన్న 50,000 మంది ఉద్యోగస్తులను 25,000 మందిని తొలగించాలి. 25,000 మందిని తొలగిస్తే గగ్గోలు అవుతుంది. కాబట్టి సమ్మెను అడ్డం పెట్టుకొని పండుగ పూట సమ్మె చేసినని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేసి మిగతా కొద్ది మందిని అదిరిచ్చో బెదిరిచ్చో లొంగ తీసుకోవాలని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇలా తాగునీరు సాగునీరులో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తులు రవాణా శాఖలో కూడా దూరి ఈరోజు దీన్ని మొత్తం కబలించాలని చూస్తున్నారు. ఒకప్పుడు భారతదేశానికి వ్యాపారం ముసుగులో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంతో మొదలుపెట్టి దేశాన్ని కబలించారు. చివరికి తెల్లదొరల పేరు మీద ఈ దేశాన్ని వందల సంవత్సరాలు పాలించారు. దానికోసం విముక్తి కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే భారతదేశాన్ని కబలించిందో ఇవాళ చంద్రశేఖరరావు గారిని ప్రసన్నం చేసుకుని ఒక కార్పొరేట్ కంపెనీ తెలంగాణని కబలిస్తుంది. తెలంగాణ మొత్తం మేఘావృతమై కమ్ముకుంటుంది. దీని నుంచి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ దట్టమైన మేఘాలను మెగా ప్రణాళికతో వచ్చి కబలించాలనుకుంటున్న సంగతిని తెలంగాణ సమాజం కార్మికులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కార్మికులు చట్టబద్ధంగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘమే సమ్మెకు పిలిపించింది. అందరు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతుంది. ఇది కేసీఆర్ జాగీర్ కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు. తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక సర్వ స్వతంత్ర కార్పొరేషన్, ఒక కంపెనీ. కంపెనీకి యాజమాన్యానికి కార్మికులకు మధ్య జరిగిన వ్యవహారాలలో వచ్చిన సమస్యల్ని తక్షణమే చర్చించాలి. చంద్రశేఖరరావు గారికి ఢిల్లీకి వెళ్ళి మోడీని, అమిత్ షాను, రాజ్నాథ్ సింగ్ను కలుసుకొని వాళ్ళ మీద విచారణకు రాబోతున్న కేసుల పట్ల వ్యవహారాలు చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ 35 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి ఒక్క క్షణమైనా ఎందుకు చర్చించలేదని నేను అడుగుతున్నా. ఇలా పండుగ ముందల దసరా ముందల కార్మికులు సమ్మె చేస్తారా? పేద ప్రజలకు ఇంత అసౌకర్యమని ముఖ్యమంత్రి గారు అంటారు. అదే ప్రశ్న నేను కేసీఆర్ని అడుగుతున్నా. పేద ప్రజలకు అసౌకర్యం కలిగించే సమ్మె నోటీసు 35 రోజుల ముందు ఇచ్చారు. ఒక్క గంటైనా నువ్వు సమయం కేటాయించి కార్మిక సంఘాలను, కార్మిక నేతలను పిలిచి దసరా అయిపోయే వరకు వాయిదా వేసుకోండి, మేము చర్చిస్తామని ఒక్క క్షణమైన ఎప్పుడైనా మాట్లాడినా అని అడుగుతున్నా. గతంలో సకల జనుల సమ్మెప్పుడు వాళ్ళు వీరుల్లాక, శూరుల్లాక, పోరాట యోధుల్లాక నీకు కనిపించింది కదా. ఇవాళ కుక్క తోకల్లాక, లేకపోతే నీ బానిసల్లాక, ఉపాధి హామీ కూలీలలాక, నీ ఫామ్ హౌజ్లో పడుండే నీ జీతగాళ్ళలాక కనిపిస్తున్నారా ఆర్టీసీ కార్మికులు అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు తొలగిస్తే తొలగించేస్తా అంటున్నావు. అంత ఆశామాషిగా నీ చేతులుందా? నీ ఇంట్లో నీ కొడుకుకు, నీ అల్లుడికి ఉద్యోగాలు లేకపోతే 6 నెలలు కూడా ఆగలేదు. గవర్నర్ వచ్చిన 5-6 గంటలు కూడా ఆలస్యం చేయలేదు. అప్పటికప్పుడు వెళ్ళి అల్లుడికి, కొడుకుడికి మంత్రివర్గ విస్తరణ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టినావు కదా. ఇవాళ 50,000 కుటుంబాలను రోడ్డుకి ఈడుస్తే చూస్తూ ఊరుకుంటారా తెలంగాణ సమాజము? తెలంగాణ సమాజాన్ని దసరా ముందల ప్రయాణికులకు అసౌకర్యాన్ని కల్పించారు కాబట్టి కార్మికుల మీద మీరు వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి.